కరోనా వేవ్ మరొకసారి వేధిస్తున్నటువంటి నేపథ్యంలో భయపడాల్సినటువంటి పని లేదని ఒకవైపు, అదే సందర్భంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అయితే 29 ల్యాబ్స్ ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లేదంటూ ప్రభుత్వం ప్రకటించింది, కరోనా గురించి భయపడాల్సిన పని ఏం లేదన్నటువంటిది. మరొకవైపున దేశవ్యాప్తంగా చూస్తే చైనాలో పరిస్థితులు దారుణంగా ఉద్భవిస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ చోట్ల ఆంక్షల ప్రారంభమైనటువంటి పరిస్థితి, విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు, చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఇప్పుడు తాజాగా లక్షణాలని ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ BF7 వేరియంట్ లక్షణాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు నిపుణులు. ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటాయి, జ్వరం ముక్కు కారణం, ఎక్కువగా దగ్గు గొంతు నొప్పి, వినికిడి సమస్యలు, ఛాతిలో నొప్పి రావడం, వణుకు రావడం, వాసన గుర్తించకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.